హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయిందండి. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి మన బద్వేల్లో అబు సాహెబ్ పేట గ్రామంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరిగిందండి. చూడండి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో. అలాగే ఈరోజు గుడిలో నుండి అక్షింతలు వారి వారి ఏరియాలలో పంచడానికి తీసుకెళ్లారండి. ఆ వారి ఫోటోలు కూడా ఈ వీడియోలో షేర్ చేశాము. వీడియోని చివరి వరకు చూడగలరని కోరుకుంటున్నాను. చూసారు కదా, చిన్న పిల్లలు కూడా అండి, స్కూల్ పిల్లలు కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో కదా. అసలు ఈ శోభాయాత్రలో చాలా అదృష్టంగా భావిస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా. గ్రామము, మండలాలు, జిల్లాలతో సహా అందరూ అక్షింతలు తీసుకోవడానికి అందరూ చాలా ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. చూడండి చిన్నపిల్లలంతా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇలాంటివే కదండి మనం పిల్లలకి కూడా నేర్పించాల్సింది. చిన్నప్పటి నుంచి ఇలా నేర్పిస్తే పెద్దయినా కూడా వాళ్ళకి ఇలాంటివన్నీ గుర్తుండిపోతాయన్నమాట. ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలుస్తుంది వాళ్ళకి. చూడండి ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నడిపారు చాలామంది. ఈరోజు ఇక్కడ అబ్బు సాహెబ్ గ్రామానికి అక్షింతలు తీసుకెళ్ళడానికి ఇంత ఉత్సాహంగా ఇంటింటికి తీసుకెళ్ళి పంచారనమాట. చూడండి చిన్నపిల్లలందరూ జై శ్రీరామ్ అంటూ ఎంత చక్కగా పాల్గొంటున్నారో. డబ్బులు వెచ్చించడము ఈ యొక్క మన జాతికి, మన భారతదేశానికి, మన హైందవ ధర్మం కాపాడి హిందువులను పరిరక్షించేందుకు, అసలు హిందువులకి ఈ విధంగా ఉందని తెలియనాటి కూడా ఇది చాలా మనకు మంచిది. ప్రపంచ దేశాలలో కూడా
ప్రఖ్యాతగా మన ఈ యొక్క దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. రేపు మనమందరం కూడా 22వ తారీఖున అయోధ్య వెళ్ళలేం కాబట్టి ఈరోజు మనకు మన గ్రామానికి మధ్యవేల పట్టణం నుంచి అబ్బుసాయిపేటకు, మా అబ్బుసాయిపేట నుంచి ఉప్పతివారిపల్లి కొండాపురం మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం సొంతంగా నిర్ణయించుకొని యక్షంతలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేస్తున్నాము. సంతోషం మరి మహిళల తరపున నుంచి తెలంగాణ రావడం నిజంగా చాలా సంతోషమైన వారు వ్యక్తం చేశారు. మాకు చూస్తూ ఉంటే జనాలు కూడా ఆ విధంగానే ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం క్లుప్తంగా చెప్పవలసిందిగా తెలియజేస్తున్నాం. మా మహిళా మండలి అందరూ కూడా ఇందులో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా గర్వకారణము ఈ విధంగా జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అబ్బుసాహెబ్ గ్రామం వాళ్ళతో కలిసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా జయప్రదం చేసినందుకు చాలా ధన్యవాదాలండి పేరు పేరున అందరికీ కూడా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే అక్షింతలు అందరూ ఇంటింటికి పంచుతున్నారన్నమాట. ప్రతి ఒక్కరింటికి చేరుతాయండి అక్షింతలు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.